U-19 ప్రపంచ కప్ను భారత యువ జట్టు 5వసారి గెలుచుకుంది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన రషీద్ గుంటూరు వాసి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించాడు. ఈ గుంటూరులో ఇప్పుడు రషీద్ పేరు మారుమవుతుంది. ప్రస్తుతం రషీద్ ఇంటి దగ్గర మనం ఉన్నాం. ఆ రషీద్ తండ్రి గారు బాలిషా గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతుంది. సార్, ఎలా అనిపించింది రషీద్ U-19 వరల్డ్ కప్లో ఒక కీలకమైన పాత్ర పోషించి దేశానికి ఒక విజయాన్ని అందించారు, ఎలా అనిపించింది? చాలా గర్వంగా ఉందండి. రషీద్ U-19 వరల్డ్ కప్ వైస్ కెప్టెన్గా ఉంటూ వాడి పాత్ర ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే టీం ఇండియాకి ఆడటం అనేది ఎవరికైనా ఏ పిల్లడికైనా ఒక కల, ఒక అది ప్రతి పిల్లడు కోరుకుంటాడు. దానికి అయితే ఆడాలనే వాళ్ళకి రషీద్ చాలా ఇన్స్పిరేషన్గా, మన తెలుగు రెండు రాష్ట్రాలకి రషీద్ చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాడు. వాడు కమిట్మెంట్ కానీ, వాడు డెడికేషన్ కానీ, వాడు ఏది కూడా ఇది క్రికెట్కి ఉపయోగపడదనుకుంటే ఆ పని చేసేవాడు కాదు. చాలా ఇండియా టీంని గెలిపించినందుకు అయితే చాలా గర్వంగా ఉందండి మాకు. విజయంలో పట్టుదల కూడా చాలా కీలకం. రోజుకి ఎన్ని గంటలు తను ప్రాక్టీస్ చేసేవాడు, ఎలా ఉండేది లైఫ్ స్టైల్? రోజు మార్నింగ్ 5 కల్లా లేచేసి 11:30-12 వరకు గ్రౌండ్లోనే ఉండేవాడు. మళ్ళీ అమ్మండి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ 4 గంటలకల్లా మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ 6:30 దాకా గ్రౌండ్లోనే అట్టా ప్రాక్టీస్ చేస్తూ వాడు బాగా డెడికేషన్గా కష్టపడి హార్డ్ వర్క్ చేసేవాడు. మెయిన్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టేవాడు. ఎందుకంటే ఫిట్నెస్ ఉండబట్టే కోవిడ్ వచ్చినా కానీ ఎమ్మండి తేరుకొని నీకు అక్కడ వరల్డ్ కప్లో ఉండగా కోవిడ్ వచ్చింది. 2 మ్యాచ్లకి కోవిడ్ వచ్చినా కానీ ఆ ఫిట్నెస్ ఉండబట్టే మళ్ళీ ఎమ్మండి నీకు బ్యాక్ నీకు క్వారంటైన్ నుంచి డైరెక్ట్గా హోటల్ నుంచి డైరెక్ట్ గ్రౌండ్కి వెళ్ళి నీకు బంగ్లాదేశ్ మీద 35 కొట్టాడు. తర్వాత మళ్ళీ వెస్టిండీ ఆస్ట్రేలియా మీద 94 కొట్టాడు. ఫైనల్లో 50 కొట్టాడు. దానివల్ల మెయిన్ కీ రోల్ పోషించనమాట. ఫస్ట్ 0 రన్స్కి వికెట్ పోయిన టైంలో రషీద్ టెన్షన్ పడకుండా వాడు మ్యాచ్ని గెలిపించిన విధానం అయితే అందరికీ అద్భుతంగా అనిపిస్తుంది అండి. ఏజ్ నుంచి రషీద్కి క్రికెట్ మీద అభిమానం పెరిగింది? రషీద్కి క్రికెట్కు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల అప్పుడే వాడికి అభిమానం పెరిగింది. అంటే మేము సీరియస్గా ప్రాక్టీస్ చేసినట్టు 10వ సంవత్సరం నుంచి స్టార్ట్ చేసాము. వాడికి బాగా క్రికెట్ అంటే చాలా అట్నే వాడికి దానికి కమిట్మెంట్. ఫస్ట్ నుంచి కూడా అట్నే స్కోర్లు కొట్టుకుంటూ వాడు ఎక్కడ అవకాశాలు అవకాశం అనేది ఎవరికి ఇవ్వలేదు. ఎప్పుడూ స్కోర్లు కొడతానే ఉన్నాడు. డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు కూడా కొట్టిన రోజులు ఉండే. మీరు రషీద్లో ఉన్న ఉత్సాహం ఏదైతే ఉందో క్రీడలకు సంబంధించి క్రికెట్లో రాణించాలని, దానికోసం కూడా వివిధ ప్రాంతాల్లో మారారు అని తెలిసింది. మీరు దానికి కారణం? హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యామండి. అంటే ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సపోర్ట్గా ఉందని ఉండిద్ది అని భావించి అక్కడ షిఫ్ట్ అయిపోయాము. అట్నే వీళ్ళు రాగానే ఇక్కడ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వీళ్ళు చేసుకున్నందుకు వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసుకున్నందుకు మాకైతే ఆనందంగా ఉంది. మా సెక్రటరీ గారు, మన ప్రెసిడెంట్ గారు చరచంద్రరెడ్డి గారు, గోపినాథ్ రెడ్డి గారు, శివారెడ్డి గారు, వేణుగోపాల్ గారు, వీళ్ళందరూ కలిసి రషీద్ని మంచి తీర్చిదిద్దారండి. వాళ్ళు మంచి వాళ్ళ అకాడమీలో పెట్టి వాళ్ళు ఓన్ చేసుకున్నారు. రషీద్కి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించారు వాళ్ళు. అంటే ప్రస్తుతం రషీద్ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతుంది. నా ఆంధ్రప్రదేశ్ నుంచి క్రికెట్లో ఒక కీ రోల్ పోషించాడు అని చెప్పి, ఎలా ఉంది మీ చుట్టుపక్కల ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ అని ఏమంటున్నారు? అందరూ హర్షవర్ధనాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇంటికి వచ్చి చెప్పి వెళ్తున్నారు అందరూ. ఇంటికి వచ్చి బాగా హర్షవర్ధనాలు రషీద్ ఆడుతూ మా అందరికి గర్వకారణం ఉందండి. మా కాలనీ వాళ్ళు కూడా అందరూ రషీద్ని ఎప్పుడొస్తాడని అందరికీ ఇచ్చాడు. మా ఇంటి పక్కన వాళ్ళు కూడా మన రషీద్ మ్యాచ్ 50 కొట్టగానే అందరూ స్వీట్లు పంచుకున్నారు. మాకు వాళ్ళు తెచ్చిపెట్టారు, మేము పెట్టడం కాదు. అట్లా అందరూ ఓన్గా చేసుకొని అందరూ మన పిల్లడు ఆడాడని చెప్పేసి అందరికీ బాగా ఉందండి. అంటే ఆట విధానం కూడా అందరికి బాగా నచ్చింది రషీద్ది ఆడిన విధానంలో. రషీద్ మదర్ గారు కూడా ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడుతుందో మా ఎలా అనిపించింది మీకు? చాలా సంతోషంగా ఉందండి. చిన్నప్పటి నుంచి బాగా పుట్టుదలగా ఉండేవాడు. చదువుకోలేదని చెప్పి నేను అడిచినా కూడా నాకు క్రికెట్ ఆడాలి, నీ క్రికెట్ అంటే ఇష్టం అది అనేవాడు. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు. పొద్దున 6 గంటలకు ఆయన లేవటం, ప్రాక్టీస్కి వెళ్ళటం, 3 గంటలు ప్రాక్టీస్ చేసేవాడు. మళ్ళీ 9 గంటలకు వచ్చి స్కూల్కి వెళ్ళేవాడు. మళ్ళీ స్కూల్కి వెళ్ళి 3 గంటలకు మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళేవాడు. చాలా పట్టుదలగా చేశాడు. ఏదన్నా అడిగినా కూడా క్రికెట్ గురించి చెప్తే మళ్ళీ మామూలు అయిపోతాడు. క్రికెట్ను వాడు క్రికెట్ కోసం పుట్టినట్టున్నాడు అండి. అసలు ఆవిడ పుట్టుదల చూస్తే అట్లా అనిపిస్తుంది. ఏ గడ్డిదని మన క్రికెట్ కోసం తింటాడు. చాలా పుట్టుదలగా ఆడాడు. ఎప్పుడు గుర్తించారు మీరు ఒక రషీద్ క్రికెట్ అంటే అంత ఇష్టమని మీరు ఎప్పుడు గుర్తించారు?
చిన్నప్పుడే గుర్తించారండి. చిన్నప్పటి నుంచి ఏంటంటే చదువుకోమంటే చదువు మీద ఇంట్రెస్ట్ పెడతా లంచేటికి. ఈ నాయమ్మట వచ్చి కొంచెం కూరగాయలు తీసుకుంటే అవి పట్టుకొని ఆడటం చేయటం, ఎంతేటికి పుల్ల దొరికినా సరే బ్యాట్లా ఆడటము అట్లా చేస్తున్నాడు. ఏంటి వీడికి చదువు రావట్లేదు, ఎంతేటికి ఈ పట్టుకొని ఆడుతున్నాడు, ఏందబ్బా ఇది అని అనుకున్నాను నేను. ఇక ఈయనకి మా వారికి చెప్పాను ఇట్లా చదువు రావట్లేదు వీడికి, ఏందో బ్యాట్లాగా అవి పట్టుకొని ఈ పట్టుకొని ఇట్లా ఆడుతున్నాడు మరి అంటేను. ఇంకప్పుడు రౌండ్కి తీసుకెళ్లారు. ఆ ఇంటి ముందే మా మరిది వాళ్ళు ఉన్నారు, ఈయనేమో బ్యాట్ పట్టి ఆడటము వాళ్ళు బాల్ వేయటం అన్నమాట. ఏం కావాలి నాన్న నీకు, నీకు ఏం తెమ్మంటావు అడిగంటే నాకు బ్యాట్ కావాలన్నాడు. ఇదేంటి బ్యాట్ అడిగావు, అందరూ ఏమన్నా కావాలని అడుగుతారు కదా, బ్యాట్ అడిగావు ఏంద్రా అంటే నేను కావాలన్నాను నువ్వు తీసుకురా అంతే అని అన్నాడు. సరే నన్ను చెక్క బ్యాట్ తీసుకొచ్చాడు. నాకు ప్లాస్టిక్ బ్యాట్ వద్దు, తెచ్చేది నాకు మంచి బ్యాట్ కావాలన్నాడు. సరే చెక్క బ్యాట్ తీసుకొచ్చాడు. చెక్క బ్యాట్తోనే ఈయన చిన్నప్పుడు బాల్ బ్యాట్ ఇదే ఈయన కొట్టడము వాళ్ళు బాల్ వేయడం అన్నమాట మా మరిది వాళ్ళు. తర్వాత ఇంట్లో కూడా నేను ఖాళీగా ఉంటే మమ్మీ బాల్ అయ్యనేవాడు. సరే నేను ఇట్లా బాల్ వేయటము ఆయన కొట్టడం అన్నమాట, అట్లా చేసేవాడు. ఇక రౌండ్కి తీసుకెళ్తే చిన్నబాబు కదా ఇప్పుడు ఎట్లా ఆడిస్తాము అని అన్నారంట వాళ్ళు. సరే ముందు సివిల్ డ్రెస్ వేసుకొని తీసుకురండి చూద్దాము అన్నారంట. ఇక సివిల్ డ్రెస్ వేసుకొని తీసుకెళ్తే బాగా ఆడుతున్నాడు, నువ్వు వదిలిపెట్టద్దు ఆడిపించు మేము ఉంటామని సపోర్ట్గా వాళ్ళు ఉన్నారంట. ఇక పొద్దున్నే లేవటం వాడే లేచేవాడు, 5 అలారం పెట్టుకొని లేచేవాడు. 6 రెడీ అయ్యి ఆడికెళ్తే 7 అయ్యేది. ఇక ఆడి ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ వచ్చి స్కూల్కి 9 మళ్ళీ వచ్చి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోయేవాడు. స్కూల్లో ఇక అలసిపోయి ఇక ప్రాక్టీస్ చేస్తాడు కదా అలసిపోయి పాపం పొనుకునేవాడు. టీచర్లు కూడా ఏమనేవాళ్ళు కాదు, ఇట్లా అలసిపోతున్నాడు ఫస్ట్ తెలియక వాళ్ళు కొంచెం తిట్టారు మమ్మల్ని, నిద్రపోతున్నాడు ఏంటని. ఇట్లా బాబు ప్రాక్టీస్ చేస్తాడండి ఏమనబాకండి ప్లీజ్ అండి, కొంచెం అలసిపోతాడు కదా కొనుక్కోనివ్వండి కాసేపు. ఈయన వెళ్ళి కొంచెం రిక్వెస్ట్ చేసేవాళ్ళు, బాబు ఇట్లా కొంచెం ప్రాక్టీస్ చేస్తారండి ఏమనబాకండి అంటే సరే సరేలే అని చెప్పి 1 చెప్పేసి పొనుకోబెట్టేవాళ్ళు. పొనుకోబెట్టి ఇక మళ్ళీ 3 మళ్ళీ పర్మిషన్ తీసుకొని తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొచ్చి ఇక రంగాన్ని పాలై తాగి మళ్ళీ పికప్ చేసుకొని ఇంక వెళ్ళిపోయేవాడు. ఇంట్లో వచ్చి కూడా ఇక అసలు ఏమీ బయట తిరగటం కానీ అల్లరి చేయటం కానీ ఏమి ఉండదు, రావటం కామ్గా తినటం పనుకోవటం మళ్ళీ ఉదయాన్నే లేవటం మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళటం ఇదే. ఇక చిన్నపిల్లాడు మరి అసలు ఎవరన్నా చూస్తే అది ఆడతాము ఇది ఆడతాము అల్లరి చేస్తారు మరి ఏంటో, మరి ఫస్ట్ నుంచే ఎంత అయిపోయింది నాకు అర్థం కాలేదు. అసలు వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత ఫోన్ చేసేయాలని చెప్పారు, ఎలా ఫీల్ అయ్యాడు అసలు ఏం చెప్పాడు మీకు? మొన్న 19 అన్నప్పుడు మామూలుగా చెప్పాలి అసలు సంతోషం, మామూలుగా సంతోషం పడాలి అసలు వాడు. నేను గెలిచాను మమ్మీ, నేను చెప్పాను కదా నేను ఆడతాను నేను గెలుస్తాను చెప్పాను కదా నేను అనుకుంది నెరవేరింది అని బాగా సంతోషపడ్డాడు. సరేరా నువ్వు పొట్టుదలగా పొట్టు పట్టావు, నువ్వు పొట్టు పట్టిన సాధించావు చాలా సంతోషం అని చెప్పుకున్నావు అందరమే చాలా సంతోషపడ్డాం. ఆల్దిపై చెప్పాను ఇంకా మంచిగా ఆడాలి నాన్న ఇంకా ముందుకు వెళ్ళాలి అని ఆల్దిపై చెప్పాను. టీం అందరికి ఆల్ ది బెస్ట్, రషీద్కి ఆల్ ది బెస్ట్. నా పేరు అబ్దుల్ ఖయ్యం అండి, పక్కంటి నేపథ్యం. అతను రషీద్ చిన్నప్పటి నుంచి మాకు బాగా తెలుసు, 9 కాల నుంచి. అతను ఎప్పుడు క్రికెట్ మీదే జాస, క్రికెట్ క్రికెటే అంటాడు. ఎక్కడైనా బయటకు అసలు వెళ్ళడు, గ్రౌండ్కి వెళ్ళటం ఆడుకోవటం ఇంట్లో ఉండటం, ఇంటి నుంచి గ్రౌండ్ చుట్టుపక్కల ఊరికి తెలియదు, ఇంట్లో క్రికెట్ ఉండడానికి ఎదురు వాళ్ళకి కూడా తెలియదు. అంటే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా ఆ అబ్బాయి క్రికెట్ ఆడాడు గెలిచాడని మా ఇంట్లో అబ్బాయిని వచ్చి అడిగేవాళ్ళు, అంటే మేము ముస్లిం కదా అందుకని అడిగేవాళ్ళు రషీద్ అంటే. కానీ వీళ్ళు అబ్బాయి ఉన్నాడు ఇక్కడ అని తెలియదు, అంతా ఇదిగా ఉండేవాడు, బయట తిరగడం వెళ్ళడం గ్రౌండ్కి ఆడుకోవటం రావటం అట్నే ఉండేవాడు. వాళ్ళ నాన్న ఏంటంటే పాపం తీసుకెళ్ళటం తీసుకురావటం ఆడిపించుకోమని మధ్యాహ్నం తీసుకెళ్ళడం తీసుకురావటం ఒక ఎండ వర్షం చేసడం అనేది ఉంది, ఎనీ టైం ఎప్పుడు పడితే అప్పుడు తీసుకెళ్ళటం తీసుకురావటం. వాళ్ళ మదర్ కూడా చాలా సపోర్ట్ చేసింది, అవి అన్నిటికీ టైంకి చేసి పెట్టడం చేయడం, ఖాళీగా ఉన్నప్పుడు ఆమె గోల్ చేస్తే కొట్టడం ఇవన్నీ చేసేవాడు. ఆ విధంగా కష్టపడి చాలా చిన్నప్పటి నుంచి కష్టపడి అసలు టైం మిస్ చేసుకోకుండా దాని మీదే కాన్సన్ట్రేషన్ దాని మీదే ధ్యాస చేసి ఈ విధంగా అభివృద్ధి చెంది 19 సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అవ్వడం మేము చాలా సంతోషించాం. సెలెక్ట్ అయిన తర్వాత ఆ అబ్బాయి ఆడి వరల్డ్ కప్కి వెళ్ళి ఆడి 3 టీంలతో ఆడిన తర్వాత కరోనా వచ్చింది, అరే ఆపేసారింది మళ్ళీ తిరిగిని వైడిపడ్డాం మేము. తర్వాత సెకండ్ మళ్ళీ నెగిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియాతో ఆడాడు, తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్తో ఆడి ఫైనల్లో వరల్డ్ కప్ గెలిచి ఫైనల్కి వచ్చిన తర్వాత చాలా సంతోషించాం. ఆ విధంగానే ఆ స్ఫూర్తితోనే ఆడి బాగా
ఇండియా టీంకి సరే ఆడి వరల్డ్ కప్ ఇండియా టీం కూడా తీసుకురావాలని మేము ఆశిస్తున్నాం. కృషి పట్టుదల ఉంటే సాధించలేదు ఏంటో లేదని చెప్పి రషీద్ నిరూపించాడు. ఇటు రషీద్ విజయంలో కీలక పాత్ర తల్లిదండ్రులు పోషించారు. క్రికెట్ మీద రషీద్కున్న మక్కువతో తాను హైదరాబాద్ నుంచి గుంటూరు రావడం, గుంటూరులో అకాడమీలో జాయిన్ చేయడం, తనకున్న అభిరుచి ఏదైతే ఉందో ఆ అభిరుచికి అవకాశాన్ని ఇచ్చి మరింత ముందుకు తీసుకెళ్లారు. దాని ఫలితమే ఈరోజు U-19లో భారత్కి వరల్డ్ కప్ రావడంలో రషీద్ కీలక పాత్ర పోషించడని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ వెంకటేశ్వరరావుతో సురేంద్రరావు విజయవాడ నుంచి. U-19 వరల్డ్ కప్ వైస్ కెప్టెన్గా వ్యవహరించినటువంటి గుంటూరు జిల్లావాసి రషీద్కి గుంటూరు జిల్లా ప్రజానీకం తరఫున, యువత తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు కూడా ఏదైతే తమ పిల్లలు వాళ్ళు కోరుకున్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా రషీద్ తండ్రి ఏదైతే బాలిషా గారు, అదేవిధంగా వాళ్ళ తల్లి జ్యోతి గారు ఆ విధంగా ప్రయాణించేదానికోసం వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇబ్బందులైనా సరే తను ప్రోత్సహించినటువంటి తీరుని నిజంగా అభినందించదగ్గ విషయం. ఈరోజు తల్లిదండ్రులు పుట్టంలోనే వాళ్ళకి ఇంజనీరో డాక్టరో అని ముద్ర వేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎంచుకున్నటువంటి గోల్కి అనుగుణంగా వ్యవహరించడంలో వాళ్ళ తల్లిదండ్రుల పాత్ర నిజంగా అభినందనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీటితో పాటు ఈరోజు రషీదు మరింత ఉన్నత స్థానాలకు కూడా రావాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. తను పడ్డటువంటి కష్టాలన్నీ కూడా ఈరోజు U-19 వరల్డ్ కప్లో తను ప్రదర్శించినటువంటి తీరు నిజంగా గుంటూరు జిల్లా ప్రజానికే కాదు యావత్ భారతదేశానికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి పరిస్థితుంది. భవిష్యత్తులో ఇండియా టీంకి కూడా ఆ విధంగా నాయకత్వం ఇచ్చే విధంగా కూడా రషీద్ ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. U-19 వరల్డ్ కప్లో వైస్ కెప్టెన్గా సేవలు అందించి భారీ విజయాన్ని అందించిన రషీద్ ఫ్రెండ్ ప్రస్తుతం అఖిల్ మనతో ఉన్నారు. U-19లో రషీద్ ఆట తీరు కానీ ఇవన్నీ కూడా దాదాపు చిన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నారు, ఆయనతో ట్రావెల్ చేశారు. అఖిల్తో మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. నమస్తే అఖిల్. ఎలా ఉంది అసలు U-19లో వరల్డ్ కప్కు రావడానికి కీలకమైన కీ రోల్ పోషించిన రషీద్ విషయం ఎలా అనిపించింది మీకు చూడగానే? అవునవును, రషీద్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేశాడు 19 వరల్డ్ కప్లో. ఫస్ట్ మ్యాచెస్ బాగానే ఆడాడు, 38లో కొట్టాడు. దాంతో నెక్స్ట్ మ్యాచ్ కోవిడ్ పాజిటివ్ రాగానే మేమందరం చాలా సాడ్గా ఫీల్ అయ్యాము. మళ్ళీ వెంటనే రికవర్ అవ్వాలని చాలా కోరుకున్నాము. అట్లానే అయ్యాడు. అవ్వగానే మాకు అనిపించింది ఒకసారి రషీద్ ఇంకా కెప్టెన్ ఇంకా వైస్ కెప్టెన్ ఇద్దరు రికవర్ అవ్వగానే ఖచ్చితంగా వరల్డ్ కప్ మందే కప్ మనకే వచ్చిద్దని. అట్లానే చేశారు. ఆ తర్వాత మ్యాచ్ కూడా ఇద్దరు మంచి పార్ట్నర్షిప్తో 30-20 రన్స్ ఇద్దరు కొట్టారు. దాంతో తర్వాత మ్యాచ్ 200 రన్లు పార్ట్నర్షిప్ చేశారు సెమీఫైనల్స్లో. సో అది చాలా పెద్ద మూమెంట్ అది వాళ్ళిద్దరికి. కోవిడ్ తర్వాత కోవిడ్ వచ్చి రికవర్ అయ్యి మళ్ళీ మ్యాచ్లో గెలిపడం అనేది చిన్న విషయం కాదు. అది చాలా మైండ్ సెట్, చాలా పవర్, విల్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. అట్లానే మేము కూడా అనుకున్నాం ఫైనల్స్కి వచ్చారే, ఫైనల్స్ వరకు వచ్చారు కాబట్టి మనది ఖచ్చితంగా కప్పు మందే. ఇంకా అదికంటే ఫైనల్స్లో కూడా చాలా చక్కగా ఆడాడు. 80 బాల్స్ 50 రన్స్ కొట్టాడు. చాలా క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడాడు ఆ టైంలో. సో నేను చాలా ప్రౌడ్గా ఉన్నాను మన ఇండియాకి U-19 కప్ రావడం 5th టైం ఇది. అది కాకుండా అది కాబట్టి ప్రతి టీనేజర్కి ఇది ఒక కలలా ఉంటుంది U-19 ఇండియా ఆడడం అనేది. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్లో అంతకన్నా పీక్ మూమెంట్ ఇంకేం ఉండదు కాబట్టి. ఎప్పుడు పరిచయం రషీద్ మీకు, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? నేను అప్పుడు హైదరాబాద్ నుంచి గుంటూరుకు వచ్చాను క్రికెట్ ఆడదామని. అప్పుడే నాకు ఫస్ట్ పరిచయమైన వ్యక్తి రషీద్ వాళ్ళ డాడీ. ఇంకా రషీద్ అప్పుడు చాలా చిన్న పిల్లోడు, 12 ఇయర్స్ రషీద్కి. అప్పుడు చాలా చిన్నగా కొంచెం షార్ట్గా ఉండేవాడు కానీ చాలా చక్కగా ఆడేవాడు. అప్పటి నుంచే చాలా పెద్ద పేరు ఉండేది రషీద్కి. స్టేట్ మొత్తం చాలా పెద్ద పేరు ఉండేది అప్పటికే. రషీద్ బాగా రన్స్ కొట్టేవాడు చిన్నేజ్లోనే. చాలా పెద్ద పెద్ద ఏజ్ గ్రూప్లో ఆడేవాడు. అట్లానే మెల్లమెల్లగా తనకి నేను బౌలింగ్ వేయడము, తన దగ్గర నుంచి నేర్చుకోవడం, నా దగ్గర నుంచి తను నేర్చుకోవడం, అడగడం, అట్లా చాలా మంచి కమ్యూనికేషన్ ఉండేది మా ఇద్దరి మధ్య. అట్లా ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసేవాళ్ళము. ఇంకా గత 2 సంవత్సరాల నుంచి రషీద్ ఫామ్ అనేది చాలా పీక్లో ఉంది. అది కాకుండా మనం చూసాము స్టేట్ మ్యాచ్ల దగ్గర నుంచి, డిస్టిక్ మ్యాచ్ల దగ్గర నుంచి స్టేట్ మ్యాచ్లు, స్టేట్ మ్యాచ్ల నుంచి ఛాలెంజర్స్ ట్రోఫీ, ఛాలెంజర్స్ ట్రోఫీ నుంచి క్వాడ్రాంగులర్ సిరీస్ ఆడారు బంగ్లాదేశ్తో. దాని తర్వాత మళ్ళీ వరల్డ్ కప్ ఆడారు, ఏషియా కప్ ఆడారు, ఏషియా కప్లో కూడా ఆడాడు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వరల్డ్ కప్లో మనం చూసాము గెలిచారు, కప్ కొట్టాడు. ఇంకా అది కాకుండా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది రషీద్. చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ కూడా చాలా ఆడాడు. ఎక్కడ ప్రాక్టీస్ చేసేవారు రషీద్ మీరు ఇద్దరు కలిసి ఎక్కడ ప్రాక్టీస్ చేసేవారు? అంటే ఒక పర్టికులర్ ఏరియాని ఉండేది కాదండి. ఎక్కువ శాతం అయితే పేరుచెర్ల అనే ప్లేస్లో చేసేవాళ్ళము. అక్కడ ఏంటంటే పర్సనల్గా మేమిద్దరమే ఒక 4-5 అవర్స్ పెద్ద ఎక్కువసేపు ఆడాలి, పర్సనల్గా ఆడాలనుకున్నప్పుడు పేరుచెర్లలో ఆడేవాళ్ళము. మిగతా టీం ప్రాక్టీస్ అదంతా గుంటూరు లోకల్లో, చిన్మయిలో లేకపోతే మంగళగిరిలో అలా ప్రాక్టీస్ చేసేవాళ్ళం ఎక్కువ.
ఎంతమంది మీరు ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమైనా సపోర్ట్ వచ్చేదా, అయితే చూసే కోచ్ కానీ ఇతరులు ఎలా ఫీల్ అయ్యేవారు? అవును, చెన్నైలో ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలామంది ప్లేయర్స్ వచ్చారు, టీమ్మేట్స్ వచ్చేవాళ్ళు, కోచ్లు వచ్చేవాళ్ళు, చాలా బాగా చూసుకునేవాళ్ళు. రషీద్ అంటే కూడా చాలా ఇష్టం, అందరు ప్లేయర్లకి ఇష్టం, సీనియర్ ప్లేయర్లకి, కోచ్లకు కూడా చాలా ఇష్టం రషీద్ అంటే. అండ్ మా అందరికీ తెలుసు ఏదో ఒక పాయింట్లో తను ఖచ్చితంగా పెద్ద లెవెల్ క్రికెట్ ఆడతాడని. ఓవరాల్గా రషీద్ U-19 వరల్డ్ కప్లో ఒక విజయాన్ని సాధించడం గుంటూరు వాసిగా ఎలా ఫీల్ అవుతున్నాడు? గుంటూరు అని కాదు, దానికి నా పర్సనల్గా నాకు తను రషీద్ బాగా తెలుసు కాబట్టి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, పెద్ద సర్ప్రైజింగ్ కూడా లేదు, ఎందుకంటే నేను ముందు నుంచి ఊహించాను రషీద్ ఖచ్చితంగా హయ్యర్ లెవెల్ ఖచ్చితంగా ఆడతాడని. కాకపోతే అది U-19 అది కానీ వరల్డ్ కప్ విన్నింగ్ స్టేజ్ వరకు వెళ్ళిద్ది అనేది నాకు చాలా చాలా ఇంకా చాలా హ్యాపీగా ఉంది. రషీద్ ఏం లేదు, రషీద్ ఇప్పటి వరకు క్రికెటే తన లైఫ్గా ఉంది, క్రికెటే మొత్తంలో ఉంది. అట్లానే ఇప్పుడు అట్లానే హ్యాపీగా రషీద్ ఇంకా క్రికెట్ ఆడుతూ ఇంకా మంచి రన్స్ కొడతా, మమ్మల్ని ఇంకా ప్రౌడ్గా చేస్తా, ఇంకా తన ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా రషీద్ ఫ్యూచర్ ఇండియా సీనియర్ టీమ్ కూడా సెలెక్ట్ అవుతాడని నేను కోరుకుంటున్నాను. ఇది అఖిల్ మనతో చెప్పేది. U-19 వరల్డ్ కప్లో మెరుగైన ఆట తీరు రషీద్ కనపరిచాడు, తాను కీలకమైన మ్యాచ్కి కీలకంగా మారాడు, దాని ద్వారా వరల్డ్ కప్ ఇండియాకి వచ్చిందని చెప్పి అఖిల్ చెప్తున్నారు. తాను ఫ్రెండ్గా ఉండడం చాలా ప్రౌడ్గా ఉందని చెప్పి అఖిల్ మనతో చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేశ్వర్తో సురేంద్ర, గుంటూరు నుంచి. Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV.